కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జోజిరెడ్డి మాట్లాడుతూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్పై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షలను విజయవంతం కోసం నాయకులు, కార్మికులు, కార్యకర్తలకు సన్నద్ధం చేయడానికై నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరై దీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో దేశం పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు అవునూరి దయాకర్ రావు, ఎస్టీ పార్లమెంట్ అధ్యక్షులు మాలోతు సూర్యనాయక్, చేనేత పార్లమెంట్ అధ్యక్షులు రిక్కమల్లు మనోజ్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మోతేరాజు, ముస్తాబాద్ మండల అధ్యక్షులు వెంకట గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నారాయణ గౌడ్, వీర్నేపల్లి మండల అధ్యక్షులు మల్లేశం, మీడియాసెల్ పార్లమెంట్ అధ్యక్షులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, బండి శ్రీకాంత్, పంజా బాలరాజు, మిద్దే ప్రకాష్, జెట్టి కుమరయ్య, పండుగ స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీలో చేర్చకుండా వారు డబ్బులు లేక మరణిస్తున్న సమయంలో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళకి వారికి బిల్లులన్నీ చెల్లిస్తూ ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన డిమాండ్తో నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతున్నది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పోరాటానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజెప్పడం కోసమే 3 రోజుల నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మీ అందరు కూడా పాల్గొనాలని చెప్పేసి కార్యకర్తలని, కుటుంబ సభ్యులందరినీ, ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. అంతేకాదు ఇక్కడ ఏదైతే కేటీఆర్ని నడిపిస్తున్నాడో రాజ్యాన్ని, ఇక్కడ ఏదైతే దొరల రాజ్యం నడుస్తుందో వాటికి వ్యతిరేకంగా కూడా, అదేవిధంగా ప్రజలను ఇబ్బందులు పాల్చేస్తున్న వారికి వ్యతిరేకంగా మేము కూడా పోరాటం చేయబోతున్నాం. తెలుగుదేశం జెండా పాతడానికి అడుగు నుంచలు రాబోతున్నాం. మీరేదో బెదిరిస్తే భయపడే వాళ్ళం మాత్రం కాదు. ఈ పసుపు కండువా, పసుపు జెండా ఉన్నంతసేపు ఎన్టీ రామారావు గారు చెప్పిన విధంగా ఎక్కడ కూడా భయపడేది లేదు. తెలుగుని, తెలుగుదేశాన్ని ఉత్తేజపరుస్తా, మళ్ళా పార్టీ కార్యకర్తలే కాదు ప్రజల్లో కూడా జెండా పాతడానికి ఇక్కడి నుంచి ఈ 2 సంవత్సరాలలో జనరల్ ఎలక్షన్స్లో మా క్యాండిడేట్ని నిలబెట్టడానికి కూడా సంసిద్ధత కోసమే మేము ఈ పోరాటాలు చేస్తున్నాం. ప్రజల పక్షాన ప్రజల సేవ చేయడం కోసం తెలుగుదేశం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉందని ఇక్కడ ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం రాసనపోయింది. మాయ మాటల కోసం, దొరల మాటల కోసం మీరు లొంగిపోకండి. ప్రజలరా, బాగా ఆలోచించండి. ఆ రోజున చేనేత వస్త్రాలు కావచ్చు, అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, ఇవాళ ఎన్టీ రామారావు పెట్టిన భిక్షే మనకి, వాటన్నిటిని గుర్తుపెట్టుకొని తెలుగుదేశానికి మద్దతు ఇవ్వవలసిందిగా మొత్తం ఈ సిరిసిల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ప్రజానికాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను.